హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో అన్ని పాఠశాలలను కూడా మరి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు సందర్శించడం జరుగుతూ ఉంది అనేక సూచనలు చేయడం జరుగుతూ ఉంది విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే సహించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరించారు ముస్నూరు బీసీ బౌలర్ హాస్టల్ శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల వద్దకు వెళ్లి వస్తువులపై ఆరా తీశారు సీఎం జగన్ ముప్పై వేల విలువైన ట్యాబ్లు ఇచ్చారు కదా వాటితో ఏం చేస్తున్నారంటూ విద్యార్థులు సంభాషించారు విద్యార్థుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక బోతే ఫ్రెండ్స్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు ఇన్ఛార్జి డివైఈఓ ముస్నూరు ఎంఈఓ వరకు ఆ బీసీ బాలరావు గృహాన్ని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడ బోధన తీరును తెలుసుకున్నారు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు వారి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఇక బోతే ఫ్రెండ్స్ విద్యార్థుల ఒత్తిడిని అధిగమించాలి పరీక్షపై చర్చే వేదికలో ప్రధాని మోదీ గారు మోదీ గారు ప్రకటించడం జరిగింది సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలపై భారీ అంచనాలు పెట్టుకుంటే అది పెద్ద సమస్య అని మేము రాజకీయాలకు రాజకీయాల్లో ఉన్నామని విజయం కోసం మాపై కూడా భారీ స్థాయిలో ఒత్తిడి ఉంటుందని అయితే లక్ష్య సాధనలో విద్యార్థులు ఒత్తిడిని దూరం చేసుకోవాలని ప్రధాని మో మో మోడీ పేర్కొనడం జరిగింది ఇకపోతే కౌన్సిలింగ్ గడువు పెంచాలంటూ హైకోర్టును ఆశ్రయించిన బీఈడీ అభ్యర్థులు బీఈడీ కళాశాలలో కౌన్సిలింగ్ గడువును పెంచాలని కోరుతూ ఆ కోర్సు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై వరకు కౌన్సిల్ నిర్వహిస్తున్నట్టు విద్యార్థులకు ముందు రోజే తెలిపారని పిటిషనర్లు హైకోర్టును తెలిపారు వారి తరపు న్యాయవాది విజయ్ దివ్య విద్యార్థుల హైకోర్టులో వాదనలు వినిపించారు సమాజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన హైకోర్టు వివరించారు ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ముగిసి ముగియవలసి ఉండగా హైకోర్టు ఈ అవకాశాన్ని ఈ నెల ముప్పై ఏడు వరకు పొడిగిస్తూ మధ్యంతరవర్లు ఇచ్చింది ఇక జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రావడం జరిగింది జేఈ మెయిన్స్ మెయిన్ ట్వంటీ త్రీ అడ్మిట్ కార్డును జాతీయ పరీక్షల సమస్య విడుదల చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు జరిగే పరీక్షలకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచింది ఇకపోతే ప్రణాళికతో చదివితే పరీక్షలో విజయం సాధించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి విద్యాధికారి పీవిజయ రామారావు గారు మరి పేర్కొనడం జరిగింది విద్యార్థుల ప్రణాళికతో చదివితే ఒత్తిడి ఒత్తిడికి లోన్ కాకుండా పరీక్షలో విజయం సాధిస్తారని జిల్లా విద్యా విద్యాశాఖ అధికారి పీవి జే గారు చేరాల నుంచి పేర్కొనడం జరిగింది చరాల మండలం మరి ఈపూర్పాలెం జడ్పీ పాలికోన పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ద్వారా పరీక్షలపై ఇచ్చిన ప్రసంగాన్ని విద్యార్థులు తిలకించారు ఈ సందర్భంగా డిఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణ శాతం పెంచడానికి విజయస్ఫూర్తి పేరుతో ప్రత్యేక తరగతులు ఆయన అమలు చేసినట్లు పేర్కొన్నారు ఇక గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం ఈ పరీక్ష రాసిన వారిలో నుంచి ఒక్కో పోస్టుకు యాభై మంది చొప్పున మొత్తం ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు మందిని ప్రధాని ప్రధాన పరీక్ష రాసేందుకు అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసేందుకు ఏపీ ఏపీపీఎస్సి ఎంపిక చేయడం జరిగింది ఇక ఏపీఎస్సీ పరీక్షల తేదీలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టులకు పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది ఇదికు సంబంధించి షెడ్యూల్ను కమిషనర్ కార్యదర్శి జే ప్రదీప్ కుమార్ శుక్రవారం ప్రకటన ద్వారా వెల్లడించారు ఆయుష్ శాఖలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు పోస్టులకు ఏప్రిల్ రెండో తారీఖున పరీక్ష నిర్వహించనుంది ఆయుష్లోనే ఆయుర్వేద హోమియో విభాగం లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏప్రిల్ ఒకటి రెండు తేదీలు ఒకటి రెండు మూడు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్ టూ జరుగుతాయి రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్ నాలుగో తేదీ పరీక్ష ఉంటుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్ టూ ఉంటుంది ఇకపోతే పది విద్యార్థులకు అదనపు అదనపు తరగతులు నిర్వహించాలని పదో తరగతి విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తి చేయడంతో పాటు పరీక్షల్లో బాగా రాణించాలి అదనపు తరగతులు నిర్వహించాలని డిఈ విజయభాస్కర్ సూచించారు ఒంగోలు మన్ ఒంగోలు నుంచి ప్రణాళికబద్ధంగా విద్యాబోధన జరగాలని విద్యార్థులకు ప్రణాళికబద్ధంగా విద్యను బోధించాలని ఆర్జేడ ప్రాణ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు శుక్రవారం ఆయన మండలంలోని ధర్మవరం ఫంగల్ రోడ్డు సమీపంలో కేజీబీవి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా పాఠశాలలో లైవ్లో వస్తున్న పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని వీక్షించారు అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడు సమ్మెట్ పరీక్షలు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు పలువురు విద్యార్థులు తమకు మార్కులు బాగా వచ్చాయని తెలపడంతో వారిని ఆర్జేడీ అభినందించారు ఇక ముప్పై ఒకటిన వాయుగుండంగా మారిన అల్పపీడనం ఆగ్నేయ బంగళాగతం దాని ఆనుగురి ఉన్న హిందూ మహాసముద్రులలో అల్పపీడనం ఏర్పడింది వచ్చే నలభై ఎనిమిది గంటలు ఈ తీవ్ర అల్పపీడనంగా మారుందని వాతావరణ శాఖ ప్రకటనలో పేర్కొంది ఇక స్వీయ సత్తాతో పరీక్షకు సిద్ధం కావాలని చెప్పేసి దగ్గరదారులు వెతకొద్దని కష్టాన్ని నమ్ముకోవాలని టెక్నాలజీ అవసరమే కానీ బానిస కావద్దని పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మోదీ హేతో పాలకడం జరిగింది ఫిబ్రవరి ఐదున ఎన్ఎంఎంఎస్ పరీక్ష జరగబోతోంది జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష మరి ఫిబ్రవరి ఐదున జరుగుతుందని డీఈఓ ఎల్ చంద్రకాళు తెలియజేశారు పరీక్షకు నమోదు చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లను జారీ చేయడం జరిగిందన్నారు ఇకపోతే పాలిటెక్నిక్ల స్థాయి క్రీడలో విద్యార్థులు స్ఫూర్తి పెంపొందించేందుకు ఫిబ్రవరి ఒకటి నుంచి మూడో తేదీ వరకు పాలిటెక్నిక్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలియజేశారు ఇకపోతే వైద్యశాలల యత్నాలు సర్దుబాటు టీచర్లు ఇక్కడ చూస్తే హై స్కూళ్ళలో సర్ప్లాస్ టీచర్లను కొరతగా ఉన్న పాఠశాల డిప్యుటేషన్ మీద తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు ఇటీవల ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఏలూరులో నిర్వహించిన కౌన్సిలింగ్లో ఆయా పాఠశాలను కోరుకున్న ఉపాధ్యాయుల్లో కొందరు వైద్యశాలలో పేర్లేందుకు యత్నిస్తున్నారని తెలిపింది ప్రధానంగా నర్సాపురం భీమవరం పాలకొల తదితర సుదూర ప్రాంతాల నుంచి తప్పనిసరి పరిస్థితులు ఏలూరు పరిసర ప్రాంత మండలాలకు డిప్యూటేషన్ ఉత్తర్వులు పొందిన వారు పలువురు తాత్కాలిక స్థానాల్లో విధుల్లో చేరకపోవడంతో వైద్య తీసుకునే అవకాశాలు ఉన్నట్లు విద్యాశాఖ భావిస్తుంది ఇక మిగులు ఉపాధ్యాయులకు ఓరట ఫ్రెండ్స్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులు ఉన్నవారిని ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా విద్యాశాఖ అధికారులు రెండు రోజుల కిందట రాత్రికి రాత్రి ఏకపక్షంగా సర్దుబాటు చేసే చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు వచ్చాయి ఇదే విషయంపై ఆ జిల్లాల పాలనాధికారులు ఆరాధిస్తారు ఈ నెల ఇరవై ఐదు ఈనాడు అమరావతి అమరావతిలో రాష్ట్ర రాత్రికి రాత్రి మిగులు టీచర్ల సర్దుబాటు శీర్షిక ప్రచురితమైన కథనానికి ఉమ్మడి గుంటూరు నోడల్ డివో స్పందించారు కౌన్సిలింగ్ చేపట్టకుండా చేసిన సర్దుబాటులో ఎవరెవరికి అన్యాయం జరిగిందే వారి సమస్యలు తీర్చడం జరిగింది ఇగ్నోలో ఇగ్నోలో కొత్తగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈ ఇగ్నోలు ఈ ఏడాది కొత్తగా ఎంఏలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు వస్ట్ రీజనల్ డైరెక్టర్ రమేష్ తెలిపారు ఇక మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకం మధ్యాహ్న మధ్యాహ్న పథకం భోజన పథకం ఏదైతుందో ఎండిఎం నిర్వాహకులపై డియూ ఆగ్రహం వ్యక్తం చేశారు పెంట ప్రాథమికోన్నత పాఠశాల పరిశీలించడం జరిగింది ఇక్కడ చూస్తే పుష్ప మరి పుష్కలంగా ఉన్నటువంటి ఇక్కడ చూ ఓకే తర్వాత చూద్దాం మార్చి నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ సీఎం జగన్ వెల్లడి అదే రోజు నుంచి ప్రజాప్రతినిధుల ఆసుపత్రుల సందర్శన రాష్ట్రంలో గత అక్టోబర్లో ప్రయత్నంగా ప్రారంభమైన ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ను మార్చి ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వాసుపత్రులను సందర్శిస్తారని తెలిపారు అలాగే గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్టును మార్చి ఒకటి నుంచి పంపిణీ చేస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ తీరుపై శుక్రవారం సమీక్షించి ఆయన మాట్లాడారు పరిసరాల పరిశుభ్రత మరి సమతల ఆహారం ఇతర ఆరోగ్యాంశాలను పార్టీ ప్రణాళికలు చేర్చాలని పిల్లల్లో రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య ఆరోగ్య శాఖ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో వ్యవహరించాలని చెప్పేసి ఆయన పేర్కొన్నారు ఇకపోతే అయ్యాబాయ్ ఆస్ట్రాయిడ్ భూమికి అత్యంత సమీపానికి వచ్చి వెళ్ళిన రెండు ట్వంటీ ట్వంటీ త్రీ బియూ ఇంత దగ్గరగా ఎంత ముందు ఎంత ఉన్నాడు రాలేదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు రెండు రోజుల క్రితం అంతరిక్షంలో ఒక అద్భుతం జరిగింది భూమికి తృటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది అంతరిక్షంలో గురువారం రాత్రి భూమికి కేవలం మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ అనే ఆస్ట్రాయిడ్ వెళ్ళిపోయింది భూమికి ఇంత సమీపంగా ఒక ఆస్ట్రాయిడ్ ఎప్పుడు రాలేదని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇకపోతే దేశంలో యాభై మూడు అభయారణయాల్లో రెండు వేల తొమ్మిది వందల అరవై పుల్లు ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపిన కేంద్రం అంతరించిపోతున్న పుల్లను రక్షించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేశంలో యాభై మూడు అభయారణయాల్లో మొత్తం రెండు వేల తొమ్మిది వందల అరవై పుల్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కోర్టుకు నివేదిక సమర్పించింది ఈ సంఖ్య ప్రపంచంలోని మొత్తం పుల్ల సంఖ్యలో డెబ్బై శాతానికి సమానం అంట ఓకే నెక్స్ట్ డాలర్కు రెండు వందల ఆరు రూపాయలు ఇక్కడ చూస్తే పాకిస్తాన్ రూపాయి భారీగా పతనమైపోయింది నగదు కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కరెన్సీ విలువ భారీగా క్షీణించింది శుక్రవారం డాలర్ మార్కంలో దేశ విదేశీ కరెన్సీ ఎంతకు ముందు నడలేని కనిష్టంగా రెండు వందల ఆరు రెండు పాయింట్ రెండు స్థాయికి దిగజారిపోయింది ఓపెన్ మార్కెట్లో ఒక దశలో రెండు వందల అరవై ఐదు రూపాయల స్థాయికి ఇంటర్ బ్యాంకులో రెండు వందల అరవై ఆరు స్థాయికి క్షీణించింది అయితే చివరికి కాస్త పుంజుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ ప్రకారం శుక్రవారం మార్కెట్ ప్రారంభమైనప్పుడు కరెన్సీ విలువ గురువారం ముగింపుతో పోల్చితే ఏడు పాయింట్ ఒకటి ఏడు క్షీణించింది ఇక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ పక్కన అవతారు ఆసక్తిగా అనిపిస్తే అటాచ్ కావడం మానవుడిపై వినిజం ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లో ముఖ్యంగా వేర్వేరు యాప్స్లో ప్రొఫైల్ పిక్గా మార్చుకుని ఆనందిస్తున్నారు అందుకు తగ్గట్టే సామాజిక మాధ్యమాలుగా స్పందిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ తాజాగా ప్రొఫైల్ పిక్ను పిక్కు అవతారను కలుపుకునే సౌలభ్యాన్ని కల్పించింది ఇకపోతే సామాజిక మాధ్యమాల ఫిర్యాదుల పరిశీలనకు మూడు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది సామాజిక మాధ్యంలో ఇతర ఇంటర్నెట్ ఆధారిత వేదికల్లో సమా వేదికలోని సమాచారం ఇతర అంశాలపై వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు గ్రీ గ్రీవెన్స్ సప్పిలేట్ కమిటీలను ఏర్పాటు చేసింది ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఇక ఆండ్రాయిడ్లో గూగుల్ మార్పులు చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ గూగుల్ మార్పులు చేస్తుంది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులపై కోర్టుల నుంచి కోర్టుల నుంచి ఉపశమనం పొందలేని నేపథ్యంలో గూగుల్ మార్పులకు శ్రీకారం చుట్టింది దీంతో యూజర్లకు చాయిస్ పెరుగుతుందని ఒక బ్లాక్ ఒక బ్లాగ్ పోస్ట్లో మరి గూగుల్ పేర్కొంది తమ ప్రిఫరెన్స్లకు అనుగుణంగా యూజర్లు ఇకపై తమ డివైస్లను కస్టమైజ్ చేసుకోవచ్చు అని తెలిపింది గూగుల్ సెర్చ్కు బదులు యూజర్లు ఇకపై డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్లు ఎంపిక చేసుకోవచ్చని అంది ఇక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను టాబ్లెట్లలో చూ చూ స్క్రీన్ మే మీదుగా ఎంచుకోవాలని గూగుల్ అందించే అన్నీ కాకుండా యాప్ల ఎంపికలో ఇకపై యూజర్లకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పేసి పేర్కొంది ఇకపోతే శాఖలో నలభై వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గ్రామీణ డాక్ సేవ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది దీనికి అర్హత పదో తరగతి పదో తరగతిలో వచ్చిన మార్కులను బట్టే అభ్యర్థులను సెలక్షన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఎగ్జాము ఉండదు దీనికి దేశవ్యాప్తంగా నలభై వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు వందల ఎనభై అస్సాంలో నాలుగు వందల ఏడు బీహార్లో పద్నాలుగు వందల అరవై ఒకటి ఛత్తీస్గఢ్లో పదిహేను వందల తొంభై మూడు ఢిల్లీలో నలభై ఆరు గుజరాత్లో రెండు వేల పదిహేడు పోస్టులు హర్యానాలో మూడు వందల యాభై నాలుగు మరి హిమాచల్ ప్రదేశ్లో ఆరు వందల మూడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మూడు వందలు ఇక్కడ చూస్తే తెలంగాణలో మరి పన్నెండు వందల అరవై ఆరు పోస్టులు ఓకే వేతనం చూస్తే నెలకు బీపీఎం అయితే పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు ఏబిపిఎం లేదా డాక్ సేవకు పోస్టులకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేలు వరకు ఉంద ఎంపికేమో ఏమో పదవ తరగతి మార్కులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇకపోతే సబ్జెక్ట్ టీచర్స్ చదువుకోవడం ఇన్ మరి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మీరు చూసుకున్నట్టయితే ఇంచుమించు ఆరు వందల మంది స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో ఎస్జిటిలను ఆరు వేల మందిని నియమించడం జరిగింది ఈ ఎస్జిటి పోస్టులో ముప్పై శాతం డిఎస్ఈ పోస్టులు కూడా ఉన్నాయి అవి కూడా పోయినట్టే ఇకపోతే ఐదు చదివిన పట్టభద్రులే నిరక్షాస్తుల ఆ జాబితాలోనే మండలి పట్టభద్రుల ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు నారాయణ వాలంటీర్ ఇవన్నీ అనట ఓకే నిరక్షాస్తులో ఐదు తొమ్మిది పది పదో తరగతి చదివిన వారు పట్టభద్రులే అని చెప్పేసి అందరూ పేర్కొన్నారు తప్పులు తడగ్గా ఓకే గ్రూప్ వన్ ఫిలి పెద్ద ఏడయ్యే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల షెడ్యూలు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మొదలవుతుంది ఇరవై తొమ్మిది వరకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట మెయిన్స్ ఎగ్జామ్ ఇక బరోస్ డేటా భద్రతకు ఓఎస్ తొలిసారిగా దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాసు నిధులు సమకూర్చిన కేంద్రం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ డిజిటల్ ఇండియాకు మరింత ఓతం ఇకపోతే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో మరిన్ని రంగాలకు పిఎల్ఐ పథకం విస్తరణ తయారీక మరి తయారీకి మద్దతు మరింత మద్దతు ఇచ్చే దిశగా ప్రభుత్వం యోచించింది ఎప్పటికే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు సవాళ్లను పరీక్షించే చర్యలు కావాలంటున్న పరిశ్రమ వర్గాలు బొమ్మలు సైకిళ్ళు ఇతర రంగాల విస్తరణకు డిమాండ్ లేకపోతే పదిహేను ఏళ్లకు పైబడి నా ప్రభుత్వ వాహన కిందకే లెక్కించడం ఏప్రిల్ నుంచి మీ అమల్లోకి చట్టం తీసుకురాబడుతుంది కేంద్రం ఎప్పుడు షార్ట్కట్ తీసుకోవద్దని మోసం దీర్ఘకాలం సాయం చేయదని పరీక్షపై చర్చలో విద్యార్థులతో మోదీ అనేక ముఖ్యమైన విషయాలు పంచుకోవడం జరిగింది గెలాక్సీ స్టోర్లో లోపాలతో తంట